హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు మణి. నేను కొత్తగా ట్రావెల్ యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం, అది ఎందుకో కుదరలేదు, బట్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అసలు ఏ వీడియో కూడా నేను అసలు ట్రావెలింగ్ సంబంధించి పెట్టలేదు. ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే వైజాగ్ నుంచి వైజాగ్ నుంచి కన్యాకుమారి, కన్యాకుమారి నుంచి కేరళ, ఈ మధ్యలో నెల్లూరు, పాండిచ్చేరి, ధనుషుకోటి, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరునంతపురం, కొల్లం బీచ్, అల్పూజ అండ్ మున్నార్ నుంచి అలా మళ్ళీ వైజాగ్ వచ్చేస్తామన్నమాట. కంప్లీట్గా దక్షిణ భారతదేశం అంతా అలా ఒక రౌండ్ చుట్టి వస్తాం. అది కార్లో వెళ్తాం. కంప్లీట్ ఇది రోడ్ ట్రిప్. కార్లో వెళ్ళి కార్లోనే వస్తాం, రోడ్డు మీద వెళ్ళి రోడ్డు మీద వస్తాం. సో మీరు థంబ్నైల్లో చూసినందుకు దీనికి సంబంధం ఏంటి అనుకుంటున్నారు కదా. ఎస్, ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. మీరు మీలో ఒకరు నాతో రావచ్చు. కంప్లీట్గా ఛార్జెస్ అన్నీ, ఫుడ్, ట్రావెలింగ్, రూమ్ ఛార్జెస్ అన్నీ నేను పెట్టుకుంటాను. కంప్లీట్గా ఫ్రీగా రావచ్చు. బట్ దానికి రావడానికి ఏంటి ఎలిజిబిలిటీ అనుకుంటున్నారా? ఫస్ట్ నేను ఎలిజిబుల్ అవ్వాలి. నాకు 10,000 సబ్స్క్రైబర్స్ వస్తే ఆ 10,000లో లక్కీ డ్రా తీస్తాను. అది కూడా ఎక్కువ ఎంతో కాదు, ఒక 10 డే, ఒక నేను డిసెంబర్ 1st వెళ్ళి డిసెంబర్ 15th వద్దాం అనుకుంటున్నాను. అంటే నా కన్వీనియంట్ ప్రకారం, నాకున్న లీవ్స్ ప్రకారం నాకు ఆ డేట్స్ కుదిరాయి. సో ఆ డేట్లో ప్లాన్ చేసుకుంటున్నాను. సో మీరు ఈ టార్గెట్ని రీచ్ చేసి మీరు కూడా ఈ ట్రిప్తో నాతో పాలు పంచుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు అవ్వలేకపోయినా, అంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ రావాలని లేదు కదా, ఇంట్రెస్ట్ లేకపోయినా మనమే వెళ్తాం, ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ప్లీజ్ ఏం కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంటే మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల 10,000 అవుతుంది కదా. అంటే మిగతా వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు కదా. అంటే నేను టార్గెట్ రీచ్ అవ్వలేదు కదా అని చెప్పేసి నేను వదిలేస్తాను, బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఉండిపోతారు కదా. సో వాళ్ళ కోసం మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా 10,000 సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి, కొంచెం ఈ వీడియోని వైరల్ చేయండి. అండ్ కండిషన్ వచ్చేసి ఏంటంటే ఏం లేదు, అదే 10,000 20 డేస్ ఉంది నాకు తెలిసి. ఇంకా 10th డేట్, ఈరోజు నవంబర్ 10th, డిసెంబర్ 1st కల్లా నా జర్నీ స్టార్ట్ అవుద్ది. నాకు ముందు రోజు నేను 2 డేస్ ముందు అనుకుంటున్నాను ట్రా చేద్దామని, బట్ 2 డేస్ అటు ఇటు అయినా ప్లాన్ చేద్దాం, నో ప్రాబ్లం. రిజర్వేషన్ ఏం కాదు, కార్లోనే వెళ్తాం కాబట్టి నో ప్రాబ్లం. అండ్ కండిషన్ వచ్చేసి అది. ఇంకా ఈ అవకాశం 100%కే కంప్లీట్గా నా ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్ కానీ ఎవరికి లేదు. అంటే నేను లక్కీ డ్రాలో వాళ్ళు ఎవరి పేరు వచ్చినా నేను అది రిజెక్ట్ చేస్తాను, ముందే చెప్తున్నా. ఎందుకంటే నేను వాళ్ళు ఎవరిని తీసుకెళ్ళినా సరే ఇదంతా ఫేక్, ఇదంతా ఫేక్ వీడియో కావాలని వాళ్ళకి వాళ్ళే ముందే ప్లాన్ చేసుకొని వాళ్ళే వెళ్ళిపోయి ఇదంతా క్రియేట్ చేసాం అనుకుంటారు. సో అన్నట్టు బ్యాడ్ నేమ్ అయితే వద్దు, కంప్లీట్గా 100%నే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అది ఎవరైనా పర్లేదు, ఏజ్ లిమిట్ కూడా ప్రాబ్లం లేదు, పెద్దవారైనా పర్వాలేదు, చిన్నవారైనా ప్రాబ్లం లేదు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు రావచ్చు. ఒకవేళ మీకు లక్కీ డ్రాలో మీ పేరు వచ్చి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ తాలూకు ఎవరైనా పంపించవచ్చు, 1 పర్సన్ ఓన్లీ. సో మీ కార్లో 2 మెంబర్స్ స్టార్ట్ అవుతున్నాం, పక్కగా అయితే నేను మా ఫ్రెండ్. సో మాతో పాటు ఇంకొక పర్సన్ తీసుకెళ్తాం. అది కంప్లీట్గా ఫ్రీగా ట్రావెలింగ్, ఫుడ్, మాతో రూమ్ షేరింగ్ అన్నీ, ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఏమేమి ఖర్చులు ఉంటాయో అన్నింటిలో కూడా తనకి ఇవ్వాలి. ఫ్రీగా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వీడియోనే ఇలా కొంచెం వెరైటీగా చేద్దాం అనుకుంటున్నాను. అందరూ చాలామంది చేశారు, ఒక 1 మిలియన్ వచ్చినా, 10,000 వచ్చినా సార్, వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో వాచ్ ఏదో క్లాక్ గిఫ్ట్ ఇవ్వడం, గివ్వే ఇవ్వడం ఇలాంటిది జరిగింది. బట్ నేను ఫస్ట్ వీడియోకి ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ముందు కూడా ప్రతి ట్రిప్కి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది, తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను ఖచ్చితంగా. కొన్ని తీసుకెళ్ళలేకపోవచ్చు, కొన్ని తీసుకెళ్లాల్సిన ప్లేసెస్ అయితే మటుకు ఖచ్చితంగా తీసుకెళ్తాను. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ని, అంటే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ని కదా, ప్రతిసారి నేను ట్రిప్ వేసే ముందు ఇలాగే మీకు వీడియో పెడతాను, దాన్ని మీరు చూసి మీకు లక్కీ డ్రా తీస్తుంటాను. వీలైతే కలిసి వెళ్ళచ్చు. కొన్ని ట్రిప్స్ నేను సింగిల్గా చేస్తాను, నాకు సింగిల్ సోలో చేయాలనిపిస్తుంది, నాకు పీస్ ఆఫ్ మైండ్ కోసం కొన్నిసార్లు వెళ్ళాలనిపిస్తుంది ట్రిప్స్. లేదా సడన్గా నేను ఏదైనా ఊరు వెళ్ళాను అనుకోండి, నా పర్సనల్ వర్క్ మీద అక్కడ ఏదైనా షూట్ చేసినా అలాంటివి అయితే నేను సింగిల్గా పెడుతుంటాను. అంటే ఫ్యామిలీతో వెళ్ళినా అలాంటివి అయినా సింగిల్గా పెడుతుంటాను.
ఖచ్చితంగా మాత్రం తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఈ ఫస్ట్ వీడియోలో మాత్రం, ఫస్ట్ ట్రిప్ మాత్రం నేను ఎవరిని తీసుకెళ్లకుండా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అదంతా మీ చేతిలోనే ఉంది. మన టార్గెట్ గుర్తుంది కదా, 10,000. ఇది నాకు తెలుసు చాలా దురాసే. 10,000 ఫస్ట్ వీడియోకి అని అంటే చాలా దురాస, ఆశకు మించిన చాలా దురాస. కానీ తప్పలేదు, ట్రై చేయడం అంతేగా. ట్రై చేస్తున్నాను, నేను ట్రై చేస్తున్నాను, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నమస్కారం.